ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దిశా దిశకు సంబంధించినటువంటి ద్వారాలు, ద్వారాలకు సంబంధించినటువంటి లక్షణాల్లో ఈరోజు మనం ఈ వీడియోలో పశ్చిమ వాయువు దిశ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గలటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే పశ్చిమ వాయువు దిశ. ఈ పశ్చిమ వాయువు దిశ వచ్చేసి డిప్రెషన్కి సంబంధించినటువంటి ప్రదేశము. నిరాశను కలిగించడంలో, నిరాశను తొలగించడంలో రెండు సందర్భాల్లో కూడా ఈ దిశ ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ దిశ వచ్చేసి స్పేస్ ఎలిమెంట్ను కలిగి ఉంటుంది, ఆకాశతత్వాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ మీరు స్టోర్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు పంచతత్వాలకు సంబంధించినటువంటి కలర్స్, షేప్స్. ఈ పశ్చిమ వాయువు దిశ వచ్చేసి నిరాశతో పాటుగా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించి కూడా ఎక్కువ ప్రాధాన్యత వహిస్తూ ఉంటుంది. ఈ పశ్చిమ వాయువు దిశని మనం రోదన ప్రదేశంగా కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. పాత రోజుల్లో అయితే ఉపగ్రహాలు నిర్మించేటువంటి సందర్భాలకు సంబంధించి ఈ పశ్చిమ వాయువ్యంలో రోదన గృహం అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేస్తూ ఉండేవారు. ఈ రోదన గృహాన్ని ఇంట్లో ఉండేటువంటి ఆడవారు ఎవరైతే ఉంటారో, వితంతువులు కావచ్చు లేదంటే మామూలు ఆడవారు కావచ్చు, ఎవరైనా సరే ఆ ఉపగ్రహాన్ని వాళ్ళు మంత్లీ 4 డేస్ విడిగా ఉండడం జరుగుతుంది. ఆ సందర్భంలో వాడడం అనేది జరిగేది. వారు చెప్పుకోలేనటువంటి బాధలు కావచ్చు, ఏదైనా మానసిక ఒత్తిళ్లు కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలకు సంబంధించి వారు అక్కడ ఉండేటువంటి 4 రోజులకు సంబంధించి అన్నిటిని కూడా వదిలివేయడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ నేను ప్రీవియస్గా కూడా వీడియోలో నేను మీకు చెప్పడం జరిగింది ఈ పశ్చిమ వాయువునికి సంబంధించి ప్రత్యేక లక్షణానికి సంబంధించి. అదేవిధంగా ఈ పశ్చిమ వాయువు దిశ ఒక వ్యక్తికి సంబంధించి లేదంటే ఒక సందర్భానికి సంబంధించి నిరాశ, వైఫల్యము, దూరంగా ఉంచడము, బాధలకు సంబంధించి, ద్రోహానికి సంబంధించి, క్రోధానికి సంబంధించి, ఆవేశానికి సంబంధించి చాలా అంశాలకు సంబంధించి ప్రభావం చూపుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ పశ్చిమ వాయువు దిశలో ఎక్కువగా ఎవరైతే సమయం గడుపుతూ ఉంటారో వారికి ఎక్కువగా మానసిక సమస్యలు ఏర్పడడానికి, అదేవిధంగా వారికి ఉన్నటువంటి సమస్యలను బయటకి వ్యక్తపరచలేకపోవటము, వారి మనసులో మాటలు బయటకి చెప్పలేకపోవటము ఇటువంటి ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆ వ్యక్తులు ఎప్పుడు కూడా నిరాశ, బాధ ఎక్కువగా ఉండడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఎమోషనల్గా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే పశ్చిమ వాయువు దిశలో లివింగ్ ఏరియాస్ కింద మనం ఏర్పాటు చేసినట్లయితే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి టీవీ యూనిట్ కావచ్చు, ఉన్నటువంటి హాల్ కావచ్చు, దానికి సంబంధించి ఎక్కువగా అక్కడ ఎవరైతే కూర్చొని మోస్ట్లీ టీవీ చూస్తూ ఉంటారో అటువంటి సందర్భంలో అక్కడ టెలికాస్ట్ అవుతున్నటువంటి సందర్భానికి సంబంధించి అన్ని అంశాలకు సంబంధించి ఇక్కడ వీళ్ళు ఫీల్ అయిపోతుంటారు. అది కోపం కావచ్చు, బాధ కావచ్చు, ఆవేశం కావచ్చు, ఆక్రోశం కావచ్చు, ఏదైనా సరే ఇక్కడ కూర్చొని ఆ టీవీ చూసే వాళ్ళు ఆ సిచ్యువేషన్ ఫీల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఈ దిశకి అంత ఎక్కువ ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది. ఈ దిశలో మీరు బాత్రూమ్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ పశ్చిమ వాయువు దిశలో మనం పూజా గదులు ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయకూడదు. అదేవిధంగా పడక గదులు కూడా అంత మంచివి కాదు. మీరు అబ్జర్వ్ చేస్తే చిన్నపిల్లలకు సంబంధించి మనం వాయువు బెడ్రూమ్ అని చెప్పేసి చాలా ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ పశ్చిమ వాయువ్యానికి సంబంధించినటువంటి ప్రదేశంలో వారి యొక్క మంచం కనుక ఉన్నట్లయితే పిల్లలు ఎప్పుడు కూడా డల్గా ఉండడము, నిరాశగా ఉండడము, ఎక్కువగా బాధగా ఉండడము, అందులో ఆడపిల్లలు అయితే ఇంకా ఎక్కువగా వాళ్ళ ఈ ప్రభావానికి లోనవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏమనకపోయినా జస్ట్ గట్టిగా ఉరిమి చూసినా కూడా పిల్లలు ఎవరైనా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయంటే మీరు అబ్జర్వ్ చేయండి, వారి యొక్క నిద్రించేటువంటి ప్రదేశం పశ్చిమ వాయువులో ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క మనోభావాన్ని వాళ్ళు కన్నీరు రూపంలోనే వ్యక్తపరుస్తూ ఉంటారు, తప్పితే నోటి ద్వారా, మాటల ద్వారా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పడానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ దిశలో మీరు గెస్ట్ బెడ్రూమ్స్ కూడా అంత మంచి ఫలితాలు అయితే ఉండవు, రేర్ కండిషన్స్లోనే ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా స్టడీ రూమ్స్ కూడా ఈ ప్రదేశంలో ఉండకూడదు. తర్వాత స్టోర్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు, లాంగ్ టైమ్ స్టోర్స్ అయితే అంత మంచిది కాదు. ఇప్పుడు జనరల్గా మీకు చెప్పాలంటే ఇంటికి ఉండే ఇంట్లో ఉండేటువంటి వేస్ట్ ఏదైతే ఉంటుందో, మనం ఏదైనా ఒక సందర్భంలో ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత
బయట పడలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ పశ్చిమ వాయువులో స్టోర్ రూమ్ మీరు ఏర్పాటు చేసుకోండి. అటువంటి సందర్భంలో ఆ వేస్ట్ అంతా కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ తర్వాత అవకాశం రాగానే ఆ వేస్ట్ను మొత్తం కూడా బయటపడేయడానికి ప్రయత్నించండి. అంటే లాంగ్ టైమ్ స్టోర్ అయితే ఇక్కడ మనకి పనికిరాదు, తప్పితే టెంపరీ స్టోరేజ్ వేస్ట్ స్టోరేజ్కి సంబంధించి ఎప్పుడు కూడా మనకి బాగా మంచి అవకాశం ఉంటుంది, చాలా మంచి ఫలితాలను కూడా ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రదేశంలో మీరు వాషింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకోవచ్చు, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా షూ ర్యాక్స్ ఏర్పాటు చేసుకోవచ్చు, డస్ట్బిన్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఈ పశ్చిమ వాయువు దిశలో హాల్ ఏర్పాటు చేసుకోవాలంటే మాత్రం కొద్దిగా ఆలోచించండి. అంటే మోస్ట్లీ పడమర ఫేసింగ్ అన్నిటికీ కూడాను ఈ పశ్చిమ వాయువు ప్రదేశంలోనే హాల్ వస్తూ ఉంటుంది. ఈ అరేంజ్మెంటు సీటింగ్ అరేంజ్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఒక కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. అదేవిధంగా ఇక్కడ మీరు ఇన్వర్టర్స్ కూడా అంత మంచి ఫలితాలు అయితే అవి కూడా ఏర్పాటు చేయకండి. తర్వాత కిచెన్ కూడా అంత మంచి ఫలితాలు అయితే ఇవ్వదు ఈ పశ్చిమ వాయువు ప్రదేశంలో, చాలా రేర్ కండిషన్స్లో మాత్రమే మనం ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వాటర్ సంప్కి సంబంధించి కావచ్చు, స్విమ్మింగ్ పూల్కి సంబంధించి కూడా అంత మంచి ఫలితాలు అయితే ఉండవు. ఇక్కడ మీరు కావాలంటే సెప్టిక్ ట్యాంక్ కావచ్చు, అదేవిధంగా బాత్రూమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్రదేశంలో ఉండేటువంటి దోషాల వల్ల ఇంటిలో ఉండేటువంటి వ్యక్తులు మానసిక వ్యాధులకు, అదేవిధంగా థైరాయిడ్కి సంబంధించి, మలబద్ధకానికి సంబంధించి, పైల్స్కి సంబంధించి ఇటువంటి ఆరోగ్య సమస్యలను ఎక్కువగా ఫేస్ చేయడానికి అనే అవకాశం ఉంటుంది. ఈ దిశలో ఉండేటువంటి ఇద్దరు పదదేవతలు వచ్చేసి అసుర మరియు శోష అనేటువంటి ఇద్దరు పదదేవతలు. ఈ అసుర అనేటువంటి పదదేవత వచ్చేసి వెండి రంగు పదక్షేత్రంలో ఉండడం జరుగుతుంది. వాస్తు పూజ అనంతరం ఎరుపు రంగు వర్ణంలోకి మారిపోవడం జరుగుతుంటుంది. ఈ అసురాని మాయావిగా కూడా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ అసుర అనేటువంటి దేవత ఆధ్యాత్మిక నిమ్నతను, ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి పూర్తి నాలెడ్జ్కి సంబంధించి కూడా ఇవ్వడంలో ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాడు. అదేవిధంగా ఈ పదదేవత పోరాడే తత్వాన్ని కూడా ఇవ్వడంలో చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ పదక్షేత్రంలో మీరు ద్వారం ఏర్పాటు చేయటం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు ఒక్కడు కూడా అమలులోకి రావు. అదేవిధంగా ఇప్పుడు మీరు ఊహా ప్రపంచంలో ఉండడానికి కళ్ళు కనడం, ఆ కళ్ళను నెరవేర్చుకోలేకపోవడంలో ఉండడంలోనే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సమాజానికి పూర్తిగా వ్యతిరేక పనులు చేయడంలో ఈ ద్వారం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇంటిలో ఉండేటువంటి వ్యక్తులు మొండితనం ప్రవర్తించడం, మొండితన లక్షణాలు కలిగి ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ద్వారం ఉండడం వల్ల ఆధ్యాత్మికతను కోల్పోవడము, దేవుడు లేడు ఇట్లాంటి ప్రభావానికి రావడం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. చివరిగా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే పూర్తిగా క్రూరులుగా మారిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా చెడు ఆలోచన చేస్తూ క్రూరమైనటువంటి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులకి రాజభయం అనేది కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి భయం ఉంటుంది. అదేవిధంగా ఈ పశ్చిమ వాయువానికి సంబంధించి ఉండేటువంటి ఇంకొక పదదేవత వచ్చేసి శోష అనేటువంటి పదదేవత. ఈ శోష అనేటువంటి పదదేవత నీలిరంగులో ఉండడం జరుగుతుంది, వాస్తు పూజ అనంతరం పసుపు వర్ణంలోకి మారిపోతుండడం జరుగుతుంది. ఈ శోష అనేటువంటి పదదేవత ఆనందంలోనైనా బాధలో అయినా సరే కంట నీరు తెప్పించేటువంటి మన భావాన్ని కన్నీరు రూపంలో వ్యక్తపరిచేలాగా చేసేటువంటి దేవత. నిరాశను తొలగించడంలో కూడా ఈ దేవత ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా పరిస్థితులు స్తంభించినప్పుడు ఆ పరిస్థితుల నుంచి బయటపడేయడంలో కూడా ఈ దేవత మనకు సహాయపడుతూ ఉంటుంది. ఈ పదక్షేత్రంలో ద్వారం ఏర్పాటు చేయడం వల్ల ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు కుటుంబానికి సంబంధించి, వృత్తికి సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి మానసికంగా బలంగా నిలబడలేరు. తర్వాత వారికి ఎక్కువగా మానసిక సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఏ విషయంలోనైనా సరే, ఏ పనిలోనైనా సరే ముందుకు వెళ్ళలేకపోవడము, ముందడుగు వేయలేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులలో ఒకరి నుంచి ఒకరికి ఆశించినటువంటి ఫలితాలు అనేవి ఉండవు. అంటే ఒక తండ్రి పిల్లవాడి నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాడు, అతనికి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, కెరీర్కి సంబంధించి కావచ్చు, కానీ అది అక్కడ వాళ్ళకి కరెక్ట్గా అవ్వదు. అటువంటి సందర్భంలో ఆశించినటువంటి ప్రతి విషయం కూడా నెరవేరకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. తద్వారా మానసిక అశాంతికి గురయ్యి, నిరాశకు లోనై మానసిక సమస్యలు తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులకి ఎక్కువగా శోకాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా బాధలో ఉండడము, ఎప్పుడు కూడా వారికి ఉన్నటువంటి బాధలను గుర్తు చేసుకుంటూ రోదించడానికి సంబంధించి ఎక్కువగా
ఈ పదదేవత ప్రభావం చూపుతూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు ప్రదేశాల్లో అసుర మరియు శోష అనేటువంటి